హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియో నుంచి వరదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, క్లర్కు, ఆఫీస్ సబార్డినేటు, మేనేజరు, అటెండరు ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంటరు, డిగ్రీ అర్హతలు అయితే ఉంటాయి సొంత జిల్లాలో ఉద్యోగాలు. సో పూర్తి వివరాల కోసం వీడియోని చివరిదాకా అయితే చూడండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో 1300 పైగా వైద్య శాఖలో ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నారు. సో వాటికి సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను. సో ఇప్పుడు చెప్పే ఉద్యోగాలే కాదు, ఆంధ్రప్రదేశ్లో డీసీసీబీ ఏదైతే సహకార బ్యాంక్ ఉందో, సో అక్కడ నుండి కూడా మనకు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి జిల్లాల వారీగా. ఇప్పటికే మీకు అనంతపూరు, నెల్లూరు, కడప, కర్నూలుకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అయితే నేను చెప్పాను. సో రీసెంట్గా మనకు గుంటూరు కానీ, విజయనగరం కానీ, అలాగే కాకినాడకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను, వీడియో చివరి దాకా అయితే చూడండి. ఇప్పుడు మనకు దాదాపుగా 89 ల్యాబ్ టెక్నీషియన్, 15 ఉద్యోగాలు ఉన్నాయి. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 29 ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్ 11 ఉన్నాయి. రేడియోగ్రాఫర్ 4 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 2, ఆప్తమాలిక్ అసిస్టెంట్ 4, ఆడియోమెట్రీషియన్ 4, ఫిజియోథెరపిస్ట్ 1, జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి 10, రికార్డ్ అసిస్టెంట్ 2, ఆఫీస్ సబార్డినేట్ 3, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 4 ఉద్యోగాలు. సో ఏదైతే ల్యాబ్ టెక్నీషియను, ఫార్మాసిస్టు కాంట్రాక్ట్లో ఉంటే మిగతా అన్ని ఉద్యోగాలు మనకు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జీతం చూసుకుంటే 28,000. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్. నీకు ఇప్పుడే చెప్పాను కదా, 1300 ఉద్యోగాలపైగా ఖాళీల్ని భర్తీ చేస్తున్నారు అని చెప్పి. ఇందులో ఏదైతే డాక్టర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, అవి పక్కన పెట్టేసి మనకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో ఇది విజయనగరం జిల్లా నుండి వచ్చిన నోటిఫికేషను. మిగతా జిల్లాలు కూడా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ ఎవరైనా విజయనగరంకి సంబంధించి అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. శాలరీ ఇక్కడ 12,000, 15,000, 17,500, 28,000 అయితే లభిస్తాయి. మీకు అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుందాము. ల్యాబ్ టెక్నీషియన్ 15, వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ లేకపోతే ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ. సో ఈ విధంగా ఎంఎల్టీ ఎవరైతే చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే అయి ఉండాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ 29 ఉద్యోగాలు ఉన్నాయి. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఎవరైతే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ చూసుకుంటే 11 ఉన్నాయి. 10th పాటు మీకు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. రేడియోగ్రాఫర్ 4 ఉన్నాయి. సిఆర్ఏ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, వీటికి కూడా ఎంఎల్టీ, డిఎంఎల్టీ ఎలిజిబుల్. ఆప్తమాలిక్ అసిస్టెంట్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఆప్తమాలిక్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఆడియోమెట్రీషియన్ సంబంధించి డిగ్రీ ఆడియాలజిస్ట్గా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఫిజియోథెరపిస్ట్ ఖచ్చితంగా మీకు ఫిజియోథెరపీకి సంబంధించిన కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 10 ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్స్ ఏదైనా ఉంటే పెట్టచ్చు, లేదు అంటే డీసీఏ కానీ బీజీడీసీఏ ఉంటే పెట్టచ్చు. సో డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మనకు తెలుస్తుంది. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, దాంతోపాటు మీకు ఏదైనా కంప్యూటర్ కోర్సుకు సంబంధించి సర్టిఫికేట్ ఉంటే పెట్టచ్చు. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 3 ఉద్యోగాలు ఉన్నాయి. 10th పాస్ అయ్యి ఉండే వాళ్ళు, 10th పాటు ఎవరికైతే బైస్కిల్ అంటే సైకిల్ నడపడం ఎవరికైతే వచ్చో వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఇది మెన్షన్ చేశారు కానీ మనకి జాబ్ సైకిల్ తొక్కడం అయితే ఏమీ ఉండదు, 10th సరిపోతుంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 4 ఉన్నాయి. 10th పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, దాంతోపాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో నోటిఫికేషన్ మనకు 20వ తేదీ రిలీజ్ అయింది. మీరు దీనికి సంబంధించి అప్లై చేయడానికి చివరి తేదీ 29వ తేదీ. మీకు 9వ తేదీ వీటికి సంబంధించి వెరిఫై చేస్తారు. వాటికి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 10వ తేదీ పెడతారు. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే 15 వరకు టైం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రిపరేషన్ ఆఫ్ స్పీకింగ్ ఆర్డర్స్ సంబంధించి 22వ తేదీ వస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 29వ తేదీ పెడతారు. సెలక్షన్ లిస్ట్ 5వ తేదీ డిస్ప్లే చేస్తారు మనకు 6వ తేదీ. కౌన్సిలింగ్ ఉంటుంది 13వ తేదీ. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి 14వ తేదీన మనకు చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే క్లియర్గా ఇస్తాము అని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఏదైతే మీ మార్క్స్ ఉన్నాయో పై తెలిపిన క్వాలిఫికేషన్కి సంబంధించి, అందులో మార్క్స్కి సంబంధించి 75% అయితే ఉంటుంది. నెక్స్ట్ 2.5 మార్క్స్ పర్ 6 మంత్స్ ట్రైబల్ ఏరియా వాళ్ళకైతే ఇస్తారు.
రూరల్ ఏరియాస్ వాళ్ళకి 2 మార్క్స్ అయితే ఇస్తారు, 1 మార్క్ అయితే ఇస్తారు అర్బన్ ఏరియా వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే. సో మీకు కోవిడ్ డ్యూటీస్ ఎవరైనా చేసింటే 5 మార్క్స్ అయితే కలుపుతారు 6 మంత్స్కి సంబంధించి. మీరు 1 ఇయర్ కోవిడ్ డ్యూటీస్ చేసింటే 10 మార్క్స్, 1 ఇయర్ 6 మంత్స్ కోవిడ్ డ్యూటీ చేసింటే 15 మార్క్స్. సో లాస్ట్ టైం ఏదైతే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ ఇలాంటి ఏదైనా సరే డేటా ఎంట్రీ ఆపరేటరు ఇలాంటి ఉద్యోగాలు కోవిడ్ డ్యూటీస్ ఎవరైతే చేసింటారో సో వాళ్ళకి ఇక్కడ మార్కులు అయితే కలుపుతారు. అలాగే 10 మార్క్స్ అనేది మీరు ఏదైతే కంప్లీట్ చేసింటారో ఇయర్, సో అక్కడ నుండి లెక్కించి ఒక్కో మార్క్ అయితే ఇస్తారు. అంటే 2010లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసింటే ఇప్పుడు 2020 కాబట్టి సో ఇయర్కి 1 మార్క్ చెప్పున 10 మార్కులు ఇస్తారు. ఓకే 10 మార్కులు అయితే ఇస్తారు. లేదు మేము 2015లో కంప్లీట్ చేసామంటే 6 మార్క్స్ ఇస్తారు, ఆ విధంగా ఉంటుంది. సో ఇది 10 మార్కులకు, ఇది 15 మార్కుల వరకు అంటూ 15% అన్నారు. 15 మార్కులకు మనకు ఏదైతే డిగ్రీ ఉంటుందో దానికి సంబంధించి డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఏదైతే ఉంటుందో 10th కానీ సో దాంట్లో 75% తీసుకుంటారు. సో ఈ విధంగా టోటల్గా 100%కి మనకైతే లెక్కిస్తారు. సో ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఉద్యోగం అయితే ఇచ్చేస్తారు కౌన్సిలింగ్ చేసి. ఎక్కడా కూడా దీనికి సంబంధించి మనకు ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కూడా ఉండదు, అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. అప్లికేషన్ ఫామ్ అయితే ఇది, ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుందో అక్కడ వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకు 29వ తేదీ చివరి తేదీ అన్నారు కాబట్టి సో మీరు ఆ పైన అప్లికేషన్ని ఫిల్ చేసి ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఏదైతే మనకు డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుందో అక్కడైతే సబ్మిట్ అయితే చేయండి, అప్లై అయిపోతుంది. డిఎంహెచ్ఓ కాదు, డిసిహెచ్ఎస్ విజయనగరం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్యాంపస్ విజయనగరం బిఫోర్ 5 PM 29/11/2021 అన్నారు. డిఎంహెచ్ఓ ఆఫీస్ కాదు, డిసిహెచ్ఎస్ విజయనగరం ఇక్కడైతే మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్యాంపస్లో విజయనగరంలో. మనకు దీనికి సంబంధించిన టెంటిట్యూ షెడ్యూల్ అయితే విడుదల చేశారు, అది చేంజ్ అయితే మీకు ఏదైనా అప్డేట్ అయితే ఇస్తారు. సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇతర జిల్లాల్లో కూడా రిలీజ్ చేస్తారు, అప్పుడైతే అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ గుంటూరు విజయనగరంకి సంబంధించి డిసిసిబి బ్యాంకుకి సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మనకు వెబ్సైట్ అయితే సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. అసిస్టెంట్ క్లర్కు ఇక్కడ అసిస్టెంట్ ఏదైతే అసిస్టెంట్కి సంబంధించి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కానీ గుంటూరు మన కాకినాడకు సంబంధించి విజయనగరంకి సంబంధించి సరిగ్గా ఈ వెబ్సైట్లు 3 వెబ్సైట్లు ఓపెన్ కావట్లేదు. ఒకసారి ఓపెన్ అవుతుంది, ఒకసారి నిలిచిపోతుంది. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే చూశాను. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా స్టార్ట్ అయింది. మీకు వెబ్సైట్ లింకులు అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించి మీరు చెక్ చేస్తూ ఉండండి. ఓపెన్ అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ PDF అయితే మీకు ఇక్కడే లభిస్తుంది వెబ్సైట్లో అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించి. సో ఒక్కోసారి మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ ద లింక్ ఫర్ అప్లికబుల్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి అప్లై లింక్ ఇది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసామంటే మనకు నోటిఫికేషన్ PDF కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి మనకు ఓపెన్ కావట్లేదు. ఒకసారి చూసుకొని మీరైతే ఓపెన్ చేయండి. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించి డిసిసిబి బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే. విజయనగరం కూడా ఇలాగే చేస్తుంది, కొంచెం వెబ్సైట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటే ఈ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతకుముందు నోటిఫికేషన్ చెప్పాను క్లియర్గా వివరాలన్నీ, అవి ఒకసారి చూడండి. ఇక్కడ కూడా అదే డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.